संगारेड्डी जिला पटाचेरु पट्टणंलोनी आरोग्य केंद्रंलो मेडिकल आफीसर बालराजु आध्वर्यंलो करोना वैक्सीन ड्राई रन निर्वहिंचारु। अनंतरं बालराजु मात्लाडारु, अंदरिकी सीरम इंस्टिट्यूट तयारु चेसिन कोविशील्ड करोना वैक्सीन ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు। హాస్పిటల్ సిబ్బంది చేసిరా లేకపోతే వాళ్ళకి ఎట్లా చేయాలి ఎట్లా నేర్పించిరా? ఇవన్నీ 3 times ట్రయల్స్ చేసిన తర్వాత ఎవరికి ఏ ప్రాబ్లం లేదని అన్ని టెస్టింగ్ తర్వాత ఇవన్నీ మనకు అప్రూవల్ అయింది, WHO కూడా అప్రూవల్ అయింది కాబట్టి దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం లేదు। అయినా కూడా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నువ్వు మెడికల్ పీపుల్కే ఇస్తున్నారు, ఇప్పుడు మెయిన్గా ఈ మెడికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసిన తర్వాత కాబట్టి ఎక్కువ రిస్క్ ఉంది కాబట్టి మేమే ఎక్కువ వాళ్ళతో అటాచ్ ఉన్నాం కాబట్టి మాకు ముందు ఇవ్వడం జరుగుతుంది। ఏమైనా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అయినా కూడా మేము కంట్రోల్ చేసుకోవడానికి అన్ని విధాలుగా ఏమేమి తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకొని మేము వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తున్నాం। ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ 3 times అరేంజ్ చేశాము, ఒకటి వెయిటింగ్, ఒకటి రిజిస్ట్రేషన్, తర్వాత వ్యాక్సినేషన్ ఇస్తాం, తర్వాత మళ్ళీ ఇక్కడ రూమ్లో అబ్జర్వేషన్ పెడుతున్నాం, హాఫ్ అన్ అవర్ వరకు అబ్జర్వేషన్ పెడతాం। ఆ టైంలో వాళ్ళకి ఏమైనా మైనర్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ అన్ని చెక్ చేసి వాళ్ళకు ట్రీట్ చేస్తాం, ఏమైనా చాలా మేజర్ ప్రాబ్లం అనిపిస్తే వెంబడే మేము అంబులెన్స్ పిలిపించి మేము పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేస్తాం। ఈ పబ్లిక్ ఇప్పుడైతే బిల్లకి ఇస్తున్నారు పబ్లిక్ కోసం అంటే మేము తీసుకుంటున్నాం కాబట్టి జనరల్గా ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేది మీ అందరికి తెలిసిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాలి। దీంతో ప్రయారిటీ ఫస్ట్ ఏమిస్తున్నట్టు ఎవరైతే ఎక్కువ ఎక్స్పోజ్ అయిందో వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ అబౌవ్ 50 years వాళ్ళకి ఇస్తుంది, దాని తర్వాత మిగతా వాళ్ళకు 18 to 55 years లోపల ఉన్నట్టు తర్వాత స్టార్ట్ ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం లేదు, వాళ్ళలో ఇమ్యూనిటీ ఉంటుంది ఇంకా వాళ్ళ కోసం ఇంకా ట్రయల్స్ చేసిందో వాళ్ళకి ఇవ్వడం లేదు। ఓకే సార్, రిజిస్టర్ చేశారు మా మెడికల్ స్టాఫ్ ఇంతమంది ఆల్రెడీ రిజిస్టర్ అయినా వీళ్ళందరి పేర్లు ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు, అవన్నీ వెరిఫై చేసి మా దగ్గర ఆన్లైన్లో ఉన్నాయి, దాని తర్వాత కూడా ఇప్పుడు నెక్స్ట్ అబౌవ్ 50 years ఉన్న వాళ్ళకు వాళ్ళని కూడా రిజిస్ట్రేషన్ చేస్తాను, వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళన్నా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళ హాస్పిటల్ సిబ్బంది చేసిరా లేకపోతే। ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।